ఒక ఆడ మగ తేడా తెలియని అమ్మాయి గురించి మాట్లాడతాం బ్రదర్. ఆ అమ్మాయి పేరు గాయత్రి గుప్తా. మొన్న గాడ్ సెట్స్ ట్రూ అనే ఒక సినిమాలో ఇంటర్వ్యూ మాట్లాడిన అమ్మాయి డైరెక్టర్ ప్రొడ్యూసర్లందరి గురించి. డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఉంటే అమ్మాయిని వాడేసుకుంటారని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ముందు ఆడ మగ కూడా తేడా తెలియదు నాకు ఇప్పటికి. ఐ వాంట్ క్లారిటీ. ఆడ మగ తేడా తెలియని ఒక అమ్మాయి ఒక డైరెక్టర్ గురించి ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడే అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరైనా సరే బ్రదర్, ఆల్ సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి అమ్మాయిలు హీరోయిన్లు కావచ్చు, ఫీమేల్ క్యారెక్టర్లు కావచ్చు, ఎవరు కావచ్చు, ఓపెన్ టాక్ నేను చెప్పేస్తున్నాను బ్రదర్. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ కెమెరామెన్, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ అందరి దగ్గర పడుకుంటేనే క్యారెక్టర్ ఉంటుంది. ఐ విల్ ప్రూవ్. ఇలాంటిది అన్ని తెలిసి కూడా అమ్మాయి డైరెక్టర్ గురించి మాట్లాడుతుందండి. అమ్మాయి ఎక్కడ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయత్రి గుప్తా, నువ్వు ఈ వీడియో చూసినా చూడకపోయినా ఎప్పటికైనా నేను నేను కలుస్తా, నీతో చేస్తా సినిమా. ఐ వాంట్ క్లారిటీ ఫస్ట్. నువ్వు వాడనా మొగనా నా క్లారిటీ ఇవ్వు. వీటన్నిటికంటే మా సినిమా ఫీల్డ్ గురించి బయట ఉన్న టాక్ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, సినిమా ఫీల్డ్ ఉన్న అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, ఐఎమ్ ప్రాస్టిట్యూట్. మా సినిమా ఫీల్డ్ వాళ్ళంతా ప్రాస్టిట్యూట్, నేను ఒప్పుకుంటాను. కానీ సినిమా ఫీల్డ్ ఉన్న అమ్మాయిలను ఇదంతా ప్రాస్టిట్యూట్ అని చెప్పేదానికంటే ముందు సమాజంలో ఉన్న ఆడవాళ్ళు, సమాజంలో ఉన్న స్టూడెంట్స్, సమాజంలో ఉన్న మహిళా సంఘ లీడర్లు వీళ్ళందరూ ఏంటని చెప్పారు నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో కొంతమంది స్టూడెంట్ వ్యభిచారం చేస్తున్నారు, మహిళా సంఘ లీడర్ల ఉన్న వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఇలాంటి సమస్యల గురించి మాట్లాడకుండా, మీ బ్యాక్ మీకు తెలియకుండా మా సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారా? మా సినిమా వాళ్ళ గురించి ఏ ఒక్కసారైనా ఏమైనా తప్పుగా మాట్లాడితే ఒక్కరొక్కరికి పోస్ట్ ఆరంభిస్తా చెప్తున్నాం. సినిమా ఫీల్డ్ గురించి మాత్రం ఎప్పుడైనా తప్పుగా మాట్లాడి ఏమైనా ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడిందంటే మాత్రం కబడతా చెప్తున్నా. ఈ సమస్య గురించి మా సమస్యలు మేమే తెచ్చుకుంటాం. మా సినిమా ఫీల్డ్ లో ఉన్న కష్టాలు మాకున్నాయి ఎన్నో. లేక జాబులు వదిలేసుకొని, చదువులు వదిలేసుకొని, అమ్మ నాన్న వదిలేసుకొని, అవకాశం లేక, తిండి తిప్పలు లేక, ఇలాంటి ప్రాబ్లంతో మేము చచ్చిపోతున్నాం సినిమా ఫీల్డ్. ఇలాంటి సినిమా ఫీల్డ్ లో ఉన్న సమస్యలను ఎవరు ఏం చేయలేరు, ఏం పీకలేక, ఏం మాట్లాడలేక సినిమా ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలు ప్రాస్టిట్యూట్ గా ఉన్నారు. అమ్మో సినిమా ఫీల్డ్ అని మాట్లాడుతున్నారు. సినిమా ఫీల్డ్ గురించి ఏ ఒక్కరైనా తేడాగా మాట్లాడితే కోసి గొట్టుకారం పోసి కొడితే ఒక్కరొకరికి చెప్తున్నా.